మీరు షఫీ నుండి బ్రదర్ షఫీ ఎలా? నా తమ్ముడు నా అన్న భావన కలగాలన్న ఆలోచనతోనే. అంటే మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు, ఒక పెద్దవాడు అయిపోయారు అనే అహంకారం ఏమైనా బ్రదర్ షఫీలో ఉందా? మీ స్పీచ్ ద్వారా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఏమైనా ఉందా? ప్రతిరోజు 100 నుంచి 120, 130. ప్రధానంగా బేసిక్గా మీరు ముస్లిం కదా, భగవద్గీత ఎందుకు చదవాలనిపించింది? బైబిల్ చదవడం కోసమేనా? నేను సైతం సమాజం కోసం మిషన్. ఎవరి కోసం అసలు? నేను సైతం సమాజం కోసం అనే మిషన్. అత్యాచారాలు జరగిన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఏర్పడినటువంటి మిషనే ఇది. నేను సైతం సమాజం కోసం. అత్యాచారాలు ఎక్కువ జరిగిపోతున్నాయని చెప్పేసి చూస్తుంది. దీన్ని ఆపడం ఎలా? గవర్నమెంట్ లెవెల్లో. భారతదేశంలో ఎక్కువ శాతం యువత అనేది ఉన్నారు. సో యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఎప్పుడైతే యువత మేల్కుంటుందో. రైట్, సమాజంలో చాలా ఉన్నాయి కదా, మీరు మోటివేషన్ అనే దీన్ని మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ప్రధానంగా సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో అలా మీరు మోటివేషన్ ప్రోగ్రాంలు చేస్తున్నప్పుడు మీకు అలాంటి ఆటంకాలు ఏమైనా ఎదురయ్యాయి? అంటే ఈ మోటివేషన్ ప్రోగ్రాంల ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఎత్తి వెనకేసుకున్నారు? కోట్లు ఏవైతే కోట్లు తోడుకున్నాయి, ఈ కోట్లు చాలా ఉన్నాయి సార్ నా దగ్గర. రకరకాల రంగురంగుల కోట్లు అయితే చాలా ఉన్నాయి. బ్రదర్ షఫీ గారి యొక్క రోల్ మోడల్ ఎవరు? బ్రదర్ షఫీ గారి రోల్ మోడల్ ఎవరు అంటే బి ఫ్రాంక్. సమాజంలో ముఖ్యంగా ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటారు? ఇలాంటి మార్పు నేను కోరుకుంటున్నాను. షఫీ గారు ఫ్యూచర్లో రాజకీయాల్లోకి రానున్నారా? మార్పు రావాలని బలంగా కోరుకుంటున్న వ్యక్తి నేను.